హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్మాస్ కిచెన్. ఈరోజు మనం అందరికీ నోరూరించే ఎంతో ఇష్టమైన సగ్గు బియ్యం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన పాతకాలపు వంటే, కానీ ఇది ఎక్కువసేపు మనకి చిక్కబడకుండా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం పాయసం తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి కొంచెం వేడెక్కాక మనకి ఎన్ని కావాలంటే అన్ని మన క్వాంటిటీని బట్టి జీడిపప్పు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని జీడిపప్పుని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని దీనిలో మనకి తగ్గ క్వాంటిటీని బట్టి కిస్మిస్ కూడా తీసుకుని యాడ్ చేసి కొంచెం ఇలా లావుగా అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని ఇవి తీసి పక్కన ఉంచుకుందాం. మనకి ఇష్టమైతే బాదం కూడా వేయించి దీనిలో యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి ఉంది కదండి, దీనిలోనే మనం 1 కప్పు వరకు సేమియా యాడ్ చేసి ఈ సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 గిన్నె పెట్టుకొని దీనిలో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం యాడ్ చేశాను ఇక్కడ నేను. ఇవి నానబెట్టుకొని అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది, మనకు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 గంట సేపు ఉడికించుకుంటే సగ్గుబియ్యం 80% ఈ విధంగా కుక్ అయిపోతాయి. ఇలా ఉడికిపోయిన దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు యాడ్ చేసుకుందాం. సేమియాలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలి. అలా ఉడికించుకోవడం వల్ల సేమియాలు సగ్గుబియ్యం ఈ రకంగా మనకి ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన దానిలో ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. కాచిపెట్టుకున్న పాలే యాడ్ చేయాలండి, పచ్చిపాలు వేసుకోవద్దు. పచ్చిపాలు వేసుకోవడం వల్ల పాలు విరిగిపోతాయి, అలా కాకుండా కాచిపెట్టుకున్న పాలే యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/4 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, ద్రాక్ష, జీడిపప్పుని దీనిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పైన 3-4 యాలకులు పౌడర్ చేసి ఈ విధంగా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత చక్కగా నోరూరించే పాయసం రెడీ అయిపోయిందో. ఇక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో ఈ విధంగా ట్రై చేయండి. మరుసటి రోజు వరకు ఈ పాయసం చిక్కబడదు, అంత చక్కగా కుదురుతుందండి. డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్